వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు రావడంతో బయట తినే వారి సంఖ్య పెరిగింది. వండుకునే ఓపిక లేక రెస్టారెంట్ ఫుడ్ తినాలనే కోరిక ఏదైనా కావచ్చు, కానీ ఈ రోజుల్లో బయట తినే వారి సంఖ్య మాత్రం భారీగా పెరుగుతుంది. ఒకవేళ ఇంట్లోనే వండినా కూడా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా కొన్ని రెస్టారెంట్లు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా లేకుండా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇలా బయట ఫుడ్ ఆర్డర్ చేసే చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 10 రూపాయలకు మించి ఖరీదు చేసినా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడంలో పేరున్న రెస్టారెంట్లకే ప్రాధాన్యం ఇస్తారు. మరి రెస్టారెంట్లు హోటళ్లు తమ కస్టమర్లకు నిజంగా కల్తీ లేని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయా లేదా అన్నది ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన పరిశోధనల్లో తేలింది. కుళ్ళిన మాంసం, గడువు ముగిసిన ఉత్పత్తులు, కల్తీ మసాలాలు, నాణ్యత లేని పదార్థాలు చాలా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తారు. భాగ్యనగరంలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్లలో ఇదే పరిస్థితి. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కస్టమర్లకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో కృతుంగ, షాగ్ హౌస్, కామత్ వంటి ఐకానిక్ రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తనిఖీల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రత నిబంధనలు సరిగా పాటించడం లేదు. ఈ జాబితాలోని కొన్ని ప్రముఖ రెస్టారెంట్ల పేర్లను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడుదల చేశాయి. కాగా అక్కడ ఎలాంటి కల్తీ జరుగుతుందో వివరించే ఫోటోలను కూడా షేర్ చేశారు. లిస్ట్ లో ఉన్న రెస్టారెంట్స్ క్రీమ్ స్టోన్, నేచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, KFC, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగ్ హౌస్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్, మకావ్ కిచెన్ మరియు బార్, ఎయిర్ లైవ్, టాకోబెల్, ఆహా దక్షణ, సిజ్లింగ్ జో, ఖాన్ సాబ్, హోటల్ సుఖ్ సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్స్, కృతుంగ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.